అమ్మాయిలు ఎప్పుడూ కలల్లో బతుకుతారు, వాస్తవానికి దూరంగా ఎక్కడో డ్రీమ్స్లో ఉంటారు. తల్లిదండ్రులు రాకుమారులే పెంచుతారు. నిజంగానే తను క్లియోపాత్ర అనుకుంటుంది. ఆ తర్వాత ఎదవ తగులుతాడు, నువ్వు నా దేవతవి అంటాడు. అది ఇంకా నిజం అనుకుంటుంది. బట్ బేసికల్గా వాళ్ళకి మంచి లాజికల్ బ్రెయిన్ ఉంది. సెక్యూరిటీ చూసుకుంటారు, రిస్క్లు చేయరు, ఎక్కువ ప్రేమిస్తారు, ఎక్కువ ఫీల్ అవుతారు, అండ్ ఫేస్ రీడింగ్ బాగవచ్చు. ఇలా అన్ని మంచి లక్షణాలే ఉన్నాయి, కానీ ఈ పొగట్టలకు పడిపోతారు. అనుక్షణం పొగట్టల కోసం వెయిట్ చేస్తుంటారు. పాపం అబ్బాయిలు పక్కింటి అమ్మాయితో అడ్జస్ట్ అవుతారు, కానీ వీళ్ళకి పక్కింటి అబ్బాయిలు సరిపోరు. ఎప్పుడు సినిమా హీరోలే కావాలి, సిక్స్ ప్యాక్ ఉండాలి, 6 అడుగులు ఉండాలి, ప్రపంచం అంతా ఆయన చూసి భయపడాలి, అలాంటి వాడు రాత్రి అంతా వాళ్ళ కాళ్ళు పట్టాలి. మరి దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు. మీరు సిక్స్ ప్యాక్ ఎదవని పెళ్లి చేసుకున్న సంసారం అనే బండి చక్రంలో పడి 6 నెలలు తిరగకుండా ఆడికి ఇంత పెద్ద పొట్టు వస్తుంది. దానికి తోడు వాడు తిండిబోతు కూడా అయితే గుర్తుపెట్టుకోండి, 3 అంతులు మంచం వాడే నొక్కేస్తాడు. ఈరోజు ఏంజిల్లా ఫీల్ అయ్యే అమ్మాయిలందరూ ఒకరోజు పందిలా గురకబెట్టి ఎదవ పక్కలో పడుకోవాల్సిందే. ఆ సౌండ్లు తట్టుకోలేక మిడ్ నైట్ అమ్మా నాన్న దగ్గర పారిపోవాలంటుంది, కానీ వెళ్ళలేరు. ఇది నిజం. ఈ కాలం అమ్మాయిలకి నేను చెప్పేది, సిక్స్ ప్యాక్ కోసం వెతకొద్దు, రిచ్ గై కోసం వెయిట్ చేయొద్దు. స్టైల్ కంటే కంఫర్టబుల్ క్లోత్స్ ప్రిఫర్ చేయండి. హీల్స్, లిప్స్టిక్లు తగ్గించండి. డోంట్ ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్ లైక్ అన్ ఐటమ్ గర్ల్. లైఫ్లో మీ బిగ్గెస్ట్ ఎనిమీ ఒక మగాడై ఉండాలి తప్ప మరో ఆడది అవ్వకూడదు. ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద లైఫ్ వాళ్ళతో ఎనిమిటీకే సరిపోద్ది. ఈ మగ వేదవులు ఎలా ఆలోచిస్తున్నారో చూడండి, వాళ్ళతో పోటీ పడండి. బాగా చదువుకొని ఉద్యోగమో వ్యాపారమో మొదలెట్టండి. స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ ఉమెన్ అవ్వండి. ఇవన్నీ ఉంటే మొగుడు అవసరం ఉండదు. ఒకవేళ అప్పటికీ కావాలంటే ఆ తర్వాతే పెళ్లి గురించి ఆలోచించండి. అన్నీ మీరు చెప్పినట్టు వినే మొగుడు మనకొద్దు, అసలు మన మాట వినని ఎదవ మనకొద్దు. కొంచెం విని కొంచెం వినని వాడిని పెళ్లి చేసుకోండి. ఎందుకంటే మంత్లీ పీరియడ్స్ టైంలో వచ్చే మూడ్ స్వింగ్స్ వలన మీరు రాంగ్ డిసిషన్ తీసుకున్నప్పుడు కొంచెం గైడ్ చేసేవాడు ఉండాలి. కొంచెం మంచివాడు, సిన్సియర్గా పనిచేసుకునేవాడు ఉంటే సరిపోద్ది. ఈ మాట గుర్తుపెట్టుకోండి, నువ్వు రాకుమారివి కాదు, మనకి మహిష్మతి సామ్రాజ్యం వద్దు, బాహుబలి అసలు వద్దు.